నాకు ఈ వంతన జోరేపల్లిలో పెన్షన్ ఇస్తుంటే కొంతమంది ఆపేస్తుంటారు పెన్షన్ ఇయటం లే ఆటోలకి వాటికి డబ్బులు కట్టించుకునేది పెన్షన్ ఆపేస్తుంటారు మాకు పప్పులు బేడ్లు అన్ని వస్తున్నాయి మొత్తం వస్తున్నాయి చంద్రబాబు నాయుడు ఉండంగా ఇప్పుడు మాకేమి రాలా రెండు వందల పూలు ఇస్తే మా పట్టుకూటికి సాగటంలా మేమేం చేసామా మేమేం బిడ్డలు మేమా తల్లి మీరు ఏం చేశారంటే పాలిచ్చి ఆవద్దని తన్నే దున్నపోతుంది తెచ్చుకునే తల్లి మిమ్మల్ని అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకుండా ముందలా పెన్షన్ ఎంతదే బాబు గారు ముఖ్యమంత్రి అవకుండా ముందలా చాలి చాల్ని రెండు వందల రూపాయల పెన్షన్ ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి ఆరు నెలల్లో ఐదు రెట్లు పెంచి వెయ్యి రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది దాని తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత ఏకంగా వెయ్యి రూపాయల పెన్షన్ రెండు వేల రూపాయలు పెంచింది చంద్రబాబు నాయుడు గారు ఏమా అవునా కదా అంటే ఐదు సంవత్సరాల్లో పద్దెనిమిది వందల రూపాయలు పెంచినారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఏం చేసే నాలుగు సంవత్సరాలు రెండు నెలల్లో ఏడు వందల యాభై రూపాయలు పెంచినాడు మళ్ళీ దానికి ఆయనకి పాలభిషేకం చేయాలా మళ్లీ ఆయన జిల్లాకు వస్తే కార్యక్రమాలకు వెళ్లాలా ఎందుకు ఏడు వందల యాభై రూపాయలు పెంచినందుక అంతేగా తల్లి ఇప్పుడు అమ్మ చెప్పినట్లు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల మంది వృద్ధులకి పెన్షన్ కట్ చేసినాడు ఈ ముఖ్యమంత్రి ఏమా కరెంటు బిల్లు పెంచింది ఎవడు ఈ ప్రభుత్వమే కదా తల్లి ధైర్యంగా ఉండు బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసేసిన పెన్షన్ మళ్ళీ మేము ఇస్తాం సో ధైర్యం కూడా తల్లి